బడాబాబుల దేశాన్ని దోచుకు తింటున్న ఆదాని అంబానీలను పోషిస్తూ దేశ సంపదను అమ్మేస్తూ దేశాన్ని దేశ అభివృద్ధిని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రజా వితరేక విధానాలను నిరసిస్తూ పిసిసి పిలుపు మేరకు ఈ రోజు ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి కార్యకర్తలు నాయకులు అభిమానుల నడుమ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి స్థానిక 1వ పట్టణ స్టేట్ బ్యాంక్ కార్యాలయం వద్ద ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ధర్నా నిరసన నిర్వహించారు హిడెన్బర్గ్ నివేదికను ఆధారంగా తీసుకొని జాయింట్ పార్లమెంటరీ ఎంక్వైరీ వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనంతో రుజువు చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు రామ్మోహన్ డిమాండ్ చేశారు ఈ ధర్నా నిరసన కార్యక్రమానికి నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి దండుబోయిన చంద్రశేఖర్ నగర ప్రధాన కార్యదర్శి ప్రతాప సుబ్రహ్మణ్యం శర్మ నగర కిసాన్ సెల్ అధ్యక్షులు కొమ్మన సాంబశివరావు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పు మురళీకృష్ణ సేవాదళ్ సుబ్బారావు ఎస్టీ సెల్ నాయకులు ఎర్రాని రాటాలు మూర్తి ప్రసన్న కుమార్ మేనిశెట్టి రమేష్ వెంకన్న భూషణం మరియు తదితర కాంగ్రెస్ కార్యవర్గ పాల్గొన్నారు ఏలూరు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిసిసి ఆదేశానుసారం ఏఐసిసి పిలుపు మేరకు ఈ రోజున ఈ ఏలూరు ఎస్బీఐ దగ్గర మనం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి హిడెన్బర్గ్ నివేదికలో మరి ఏ విధంగా అయితే మోడీ గారు రికమెండేషన్ తోటి ఆయన ఏ విధంగా ఎస్బీఐ నిధుల్ని ఆదానికి డైవర్ట్ చేశాడు, ఎల్ఐసి నిధులు ఏ విధంగా ఆదానికి డైవర్ట్ చేసింది స్పష్టంగా ఉన్నప్పటికీ దాని మీద ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, దాని మీద ఎంక్వైరీ లేకుండా ఈరోజు కూడా పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు అందరూ గలవెత్తి అడుగుతున్నప్పటికీ ప్రతిపక్షాల మాటను ఏం మాత్రం కూడా ఖాతరు చేయకుండా మోడీ వ్యవహరిస్తున్న తీరు తను కేవలం కార్పొరేట్ రంగానికి నేను వత్తాసు పలుకుతాను, కార్పొరేట్ రంగానికి అనుకూలమే అనే విధానంతో ఆయన చేస్తూ గతంలో కూడా మనం చూసాం రైతుల విషయంలో రైతులను ఏ విధంగా చనిపోయినప్పటికీ కనీసం పట్టించుకున్నటువంటి మోడీ ఇవాళ ఈ నిధులన్నీ సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు దాచుకున్నటువంటి నిధులను ఇవాళ బ్యాంకుల మీద కూడా ప్రజల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటాం. మరి ఇప్పటికైనా వెంటనే మరి పార్లమెంట్ సభ్య కమిటీ కానీ సో చీఫ్ జస్టిస్తో ఎంక్వైరీ చేయించి అదానీ చేస్తున్నటువంటి మళ్ళీ నిధులను నిగ్గు తేల్చమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.